ఆమె మాజీ ఎమ్మెల్యే భార్య. ఏ పూట కాపూట తిండి కోసం అష్ట కష్టాలు పడుతున్న దీనురాలు. ఎమ్మెల్యేలకు లక్షలాదిగా భత్యాలు ఇస్తున్న సర్కారు ఆ నిరుపేదురాలిని పట్టించుకోవడం లేదు. కనీసం పెన్షన్ డబ్బులు కూడా సక్రమంగా ఇస్తలేదు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన ఈమె పేరు చాపల భద్రమ్మ. 1978లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి న్యూ డెమోక్రసీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన చాపల ఎర్రయ్య భార్య. నేటి ఎమ్మెల్యేల లెక్క కోట్లు కూడా పెట్టుకోలేదు ఎర్రయ్య. ప్రజాసేవలోనే తరించిండు. జీవితకాలమంతా అలాగే బతికిన ఆయన 1997లో చనిపోయినరు. అప్పటినుంచి భద్రమ్మను కష్టాలు చుట్టుముట్టినాయి. రెక్కాడితే గాని డొక్కాడని దీన స్థితి ఆమెది. కూలి కైకూలి చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నది. 11 నెలలుగా ఆమెకు పెన్షన్ డబ్బులు కూడా అందడం లేదు. దీంతో ఆమె పరిస్థితి ఘోరంగా తయారైంది. బీఈడీ చదువుతున్న తన చెల్లెలను చదివించే స్తోమత కూడా లేదంటున్నాడు భద్రమ్మ కొడుకు. సర్కార్ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. చాపలెర్రయ్య మా నాన్న ఎమ్మెల్యే చేశాడు 78లో. చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు పెన్షన్ వచ్చి ఆ తర్వాత మా అమ్మకు పెన్షన్ రావట్లేదు. రాకపోవడంతో చాలా ఇబ్బంది అవుతుంది. 1 సంవత్సరం దాకా ఇప్పటికి అయింది, పెన్షన్ ఇప్పటికి అందట్లే. చెల్లెన్న చదివేయాలి ఇంకన్నా కానీ మాకు డబ్బులు లేకైనా ఇబ్బంది పడుతున్నాం. చెల్లెకి ఏదన్నా గవర్నమెంట్ నుండి జాబ్ కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకైనా పెన్షన్ తొందరగా వచ్చేటట్టు చూడాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి భద్రమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే భార్యకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.